Rich Barat, Rich Barat, Jeh Barat ya. Barat, welcome, welcome, brand welcome. Mudah sekali sama ikon numerologist yoga kita pandu YouTube channel cek sepeda subscribe cek ini pakai nama Alene Belai. Ini nenu, ini money power bawa panangam yoga cari ya numerologist example lagi. Watch. So, mana pun, Shubakrut nama sama cium. Perlu matram cahal cakka adovan teme peru adovan teme jiwitan istana tiga. Mana kalau di pelawa nama sama cium kurtai pendi pelawa pelawa na pelawa ante niti me terad terad mulagane onde. So, rendu vela irawai irawai yopiti kacitanga andar goda ini lockdown corona vitu dvara cahal ibbandi padar. Andar asal goda ini rendu vela irawai rendu. ఈ 2022 2020 గాని 21 గాని నిరకాలుగా ప్రమాదాలు ఎదుర్కొన్నారు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు సామాజికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా మనకు 2 సంవత్సరాలు చాలా అసలు ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలకే ఇబ్బంది జరిగింది మరి ఈ సంవత్సరం శ్రీ శుభకృత్ అంటే పేర్లు వరంగ శుభకృత్ అని మనకు చెప్పబడుతుంది మరి ఈ యొక్క 12 రాశుల యొక్క ఫలితాలు అలని మనం వివరించడం జరిగింది ఒక లాంగ్ వీడియోలో అయితే ఒక్కొక్కరికి ఏమనిపిస్తుంది అంటే అరే నా గురించి చెప్తే బాగుండు నా మేష రాశి గురించి మరి వృషభ రాశి గురించి మిథున రాశి గురించి చెప్తే బాగుండు అనుకుంటారు కాబట్టి సో మా ప్రయత్నం నేను చేస్తున్నాను ఆ విధంగా మేష రాశి వాళ్ళ గురించి మరి ఈ సంవత్సరం 2022 లో ఎలా ఉంటుంది వీళ్ళ ఆర్థికంగా ఆరోగ్యంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రకాలుగా ఎలా ఉంటుందని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం తప్పకుండా కొందరికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే వాళ్ళకు పుట్టిన తేదీ మరి జన్మించిన స్థలము మరియు సమయం ఇవి అందరికీ సరిగా ఉండవు ఒకసారి మరి ఉండనప్పుడు 700 కోట్ల మందిలో మన మేష రాశి అని ఎట్లా తెలుస్తుంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ తల్లిదండ్రులు అక్షరాస్యులు కాకపోతే మరి చదువుకోని వాళ్ళకి రాయరు సో వాళ్ళకు కూడా పేర్ల మీదకని మనం చక్కగా చూసుకుందాం ఇక్కడ సో ఏదేమైనా మేష రాశి వాళ్ళకి 2022 లో ఎలా ఉంది ఇక్కడ బాగా ఉన్న వాళ్ళకి మంచిదే మీరు మంచిగా చక్కగా విజయం సాధిస్తూ ఉండండి అయితే కొందరు ఒక్కొక్కసారి ఫలితాలు ఎలా ఉంటాయంటే ఆదాయం 14 వ్యయం 14 ఉన్నప్పుడు బాగా డబ్బులు రావాలి ఖర్చులు కూడా చేయాలి అంటే ఇల్లు కొనడం కారు కొనడం ఇవన్నీ ఉంటాయి పెళ్లి చేయడం అయితే సార్ మీరు ఆదాయము మరి 14 అన్నారు వ్యయం 14 అన్నారు ఇవేం లేవు సార్ మనకు అని అంటే తప్పకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఏంటిదంటే మీ పర్సనల్ ఇయర్ కూడా చూసుకోవాలా మీరు ఏ నెలలో పుట్టిండ్రు ఏ తేదీలో పుట్టిండ్రు సో ఈ సంవత్సరం కలుపుకోవాలి ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను అందరికీ మనం ఇక్కడ ఆ యొక్క రాశి గురించి తెలుసుకోగానే పైన టైటిల్ చూడగానే అమ్మ ఈ నారాశి ఈరోజు గురుగారు బాగా చెప్పారు అనుకుంటాం కానీ తీరా చూస్తే మీకు అలా ఉండకపోవచ్చు ఉండకపోకపోవడానికి కారణాలు కూడా ఏంటిదంటే మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా మీ జాతకం బాగున్నప్పుడు మీకు డబ్బు రావాలి ఆరోగ్యం రావాలి ఐశ్వర్యం రావాలి కలిసి రావాలని మరి ఎందుకు జరుగుతలేదు మీకు ఎందుకు జరుగుతుంది అంటే మీ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం ఒకటి తర్వాత మీకు అన్నీ బాగున్నప్పుడు మీకు రిజల్ట్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ కావచ్చు మీ నేమ్లో కానీ మ్యారేజ్ డేట్లో కానీ ఏదో ఒకటి లోపం ఉంటుంది సో లేకపోతే ఎందుకు మీకు రిజల్ట్స్ రావు సో అందుకని అది మనం సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇంతకీ 2022 మరి ఈ యొక్క శుభకృత నామ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం సో బోర్డు మీద మనం డిజిటల్ బోర్డు మీద తెలుసుకుందాం మనం సో తెలుసుకొని చక్కగా మన జీవితాన్ని ఇంప్లిమెంట్ చేసుకుందాం సో మేషరాశి వాళ్ళకి వాళ్ళు ఏ పాదాలు మేషరాశి కిందకి వస్తుందంటే చాలామంది చెప్తున్నాం మనం అశ్విని 4 పాదాలు 1, 2, 3, 4 పాదాలు భరణి 4 పాదాలు కృత్తిక 1 పాదం మొత్తం 9 పాదాలు కలిసి మేషరాశి అయితే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేవనుకోండి ఎవరి పేరైతే చూ కానీ చే కానీ చో కానీ లా కానీ సో ఎవరి పేరులో ఈ ముందు అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అశ్విని నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు అని తెలుసుకోండి వారి యొక్క పాదాలు కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట వారి పాదాలు కూడా ఇది 1వ పాదం అనుకోవచ్చు ఇది 1వ పాదం ఇది 2వ పాదం ఇది 3వ పాదం ఇది 4వ పాదం అలా మనం లెక్కేసుకోవచ్చు ఇక్కడ కూడా భరణి ఇది మనకు ఇక్కడ 1వ పాదం 2వ పాదం లీ అంటే 1వ పాదం లూ అంటే 2వ పాదం లే అంటే 3వ పాదం లో అంటే 4వ పాదం ఇలా
కృత్తిక ఆ అంటే ఏ ఒకటో పదం. సో మొత్తం 9 పదాలు మేషరాశికి సంబంధించింది. ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జన్మరాహు సప్తమ కేతువు వ్యయమందు గురువు శని వలన శుభ ఫలితాలు వస్తాయి, శుభ ఫలాలు ఫలములు జరుగును. సో మొత్తం ఏదైతే ఆదాయం 14 ఉంది, చాలా ఇన్కమ్ బాగానే ఉంది, ఖర్చు కూడా అంతే ఉంది, ఖర్చు కూడా అంతే ఉంది. తర్వాత మనీ ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకరే వారు ముగ్గురే ఉన్నారు, మరి అవమానించే వాళ్ళు మాత్రం ఆరుగున్నారు అంటే ఎక్కువ. అంటే మనం ఆచితూచి మాట్లాడాలి అని చెప్తుంది మనకు, ఆచితూచి మాట్లాడాలి, ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఉండాలి. ఇన్కమ్ మాత్రం బోల్డ్ అంటుంది, మరి ఖర్చు కూడా బాగానే ఉంది, బాగా డెవలప్ అవుతారు ఈ సంవత్సరం మీకు ఖచ్చితంగా. సో దాంట్లో సందేహం లేదు. మీరు ఈ సంవత్సరం మాత్రం తప్పనిసరిగా మీరు విజయం సాధించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ధనము, ధనస్థానము మరియు కుటుంబ కారకుడైన గురువు 12వ ఇంట రాజ్య లాభాధిపతి అయిన శని దశమ కేంద్రంలో రాహుకేతులు జన్మ సంస్థానంలోనూ సంచరిస్తూ మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. మంచి చెడు సమానంగా ఉండును. మీలో ఎన్నో రకములైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ముందుకు వెళ్ళేందుకు జరుగుతుంది. ఆ కారణంగా మాట్లాడపోవట చెప్పాను కదా, ఇక్కడ మనకు అవమానం ఇచ్చే వాళ్ళు ఆరుగురు ఉన్నారు. సో అందుకోసమే బాకీలు మరియు ఆదాయంకు అంతరాయం కలుగుట, లోపల అధైర్యం ఏర్పడును, అంటే బంధు మార్గాల్లో కలతలు అంటే కుటుంబంలో అశాంతి, ఈ రీత్యా మనస్సుకు ఉత్సాహం లేకపోవట, గుప్త శత్రులు బాధలు ఏర్పడ, స్వ విషయంలో కంటే ఇతరుల పనులను శ్రద్ధ చూపుతారు, లేనిపోని అవమానాలు మనసులో ఉండను, మీ సమ్మతిని మీకు ఉపకారం పొందిన వారే శత్రువులుగా పరిణమిస్తారు కలుగును. పుణ్యక్షేత్ర సంచారము, పెద్దలను సేవించుట, గృహ మార్పులు, ప్రయాణంలో ఒత్తిడి భీతి కలవరం, శరీరం తెలియని వ్యాధికి ఉండి ఔషధాల సేవ, చోరభయం, గృహంలో శుభకార్యాలు తప్పక జరుగును. శుభ మూలంగా ధనం అంటే మీ ఇంట్లో మ్యారేజ్లు జరుగుతాయి, మీ పిల్లలకు కానీ ఎవరికైనా మ్యారేజ్ జరగా, గృహాలు నిర్మించడం కానీ, గృహప్రవేశాలు కానీ, వెహికల్స్ తీసుకోవడం కానీ, కుటుంబంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడడం, ఇద్దరు పట్టుదలకు పోడిచే అనేక ఇబ్బందులు ఏర్పడుతుంది, ఇద్దరు సమన్వయంతో ఉండిన కష్టాలు గట్టెక్కుతాయి. తర్వాత తరచూ ప్రయాణాలు చేస్తారు. కొంతమందికి షుగర్, బీపీ వంటి రోగాలు వచ్చినా ఈ సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమంగా ఉంటుంది. ఆదాయంకు లోటు ఉండదు, అసలు విపరీతమైన ఆదాయం వస్తుంది చెప్తున్నాను కదా. మేషరాశి వాళ్ళకైతే ఈ అన్ని రాశుల కన్నా ఎక్కువగా 12 రాశులలో ఈ మేషరాశి వాళ్ళకైతే ఆదాయం చాలా ఫుల్గా ఉంటుంది. సో ఆదాయంకు లోటు ఉండదు, కానీ ధన వ్యయం అధికంగా అంటే ఎంత వచ్చినా అంత ఖర్చు పెడుతున్నా, అంటే దాదాపుగా రియల్ ఎస్టేట్లో కానీ తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, వెహికల్స్ తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి మీకు, మొత్తం మార్పు జరుగుతుంది. సో కానీ వ్యయం అధికంగా ఉంటుంది. రుణములు చేయవలసి వచ్చిన రాహు ప్రభావం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయు ఉద్యోగులు ఆకస్మిక బదిలీ జరుగును. మీకు రావాల్సిన ప్రమోషన్లు ఇతరులకు పోవును. అధికారుల వలన మాటలు పడదురు. నిరుద్యోగులకు కొంతమేర పర్వాలేదు. టెంపరీ ఉద్యోగం అయినా దొరుకును. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ కాదు. కార్మికులకు కొంత ఉపశమనం కలిగించును. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు. రాహు ప్రభావం వల్ల అధిష్టానంలోను ప్రజల్లోనూ కొంతమేర గౌరవం కలుగును. ప్రతిపక్షం వారు మీపై నిందారోపణలు చేయుదురు. ఎన్నికల్లో పోటీ చేసినట్లు అయినా ఓటమి పాలగదు. ఏ విధమైన పదవులు లభించక నిరాశ ఎదురగును. అదేవిధంగా కళాకారులకు మంచి ఫలితాలు ఉంటాయి. సినిమా టీవీ రంగాల్లో ఉన్న వారికి ప్రోగ్రాంలు ప్రజల నుంచి ఆదరణ పొందుతారు. టెక్నీషియన్స్, కవులు, గాయకులు, డైరెక్షన్లు, నటీవర్గం నూతన అవకాశాలు బాగానే ఉంటాయి. అవార్డులు, రివార్డులు మాత్రం లభించడం కష్టమగును. ఈ సంవత్సరం అన్ని వ్యాపారాలు సామాన్యంగా ఉంటుంది. లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. చిరు వ్యాపారులు ఓ మాదిరిగా ఉంటారు. రైస్ మిల్లులకు లాభించును. తర్వాత ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి ప్రభుత్వం సంబంధ ఇబ్బందులు, ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలు, సరుకులు నిర్వహణ చేయ వారికి లభించడం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలం. జాయింట్ వ్యాపారం విడిపోదురు. ఇనుము, ఇటుక వ్యాపారం బాగా లభించను. కాంట్రాక్టులందరూ కొంత ఇబ్బంది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుడు వ్యయం ఉన్నప్పటికీ పరీక్షలు బాగానే వాయుదురు. ఆశించిన మార్కులు పొందలేరు. చదువుపై ధ్యాస ఉన్నప్పటికీ జ్ఞాపశక్తి తగ్గుతుంది. ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్, ఐసెట్, తర్వాత ఈసెట్, బీఈడి, లా సెట్ మొదలగు ఎంట్రెన్స్ పరీక్షలు రాయేవారు చివరి క్షణంలో సీట్లను పొందగలరు. క్రీడాకారులకు విజయాలు లభించడం ముందుకు పోలేరు.
ఈ సంవత్సరం వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు. ఒక పంట బాగా పండుతుంది, రెండవ పంట దిగుబడి తగ్గుడిచ్చే నష్టపోదురు. కౌలుదారులు నష్టంలో తప్పవు. పూలు నిమ్మ పండ్ల తోటలు చేయవారు అనుకూలత. చేపలు రొయ్యలు చెరువుల వారికి ఆదాయం తక్కువ. పౌల్ట్రీ నడుపు వారికి ఆదాయం బాగుంటుంది. ఇక ఈ సంవత్సరం స్త్రీలకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు. గురుబలం లేదు. జన్మరాహు వలన అపనిందల వచ్చును. ప్రతి చిన్న విషయానికి కలవరం. చంద్రుడు, మీ పేరుతో ఉన్న ఆస్తులు అమ్మవలసి వచ్చిన శుభమూలాన ధనం వ్యయం వల్ల గృహంలో శుభకార్యక్రమం చేయుదురు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. ఉద్యోగం చేయు స్త్రీలకు సుదూర ప్రాంతాలకు బదిలవును. అధికారుల వల్ల ఇబ్బంది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం కూడా నిరాశ ఎదురను. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ జరుగును. స్త్రీ సంతాన ప్రాప్తి. మొత్తం మీద ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు మధ్యస్థంగానే ఉంటుంది. మీ తెలివితేటలు ఎంతగా ఉన్నా పనికి రాకుండా పోను. మీరు ఊహించినది ఒకటి జరిగేది ఇంకొకటి ఉంటుంది. దైవబలం కూడా అనుకూలించదు. సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇలా అందరూ ఎప్పుడైతే మనం ఇది అనుకుంటున్నామో, కానీ ఒక్కొక్కసారి మీకు ఇలా ఉండకపోవచ్చు, మంచిగా జరుగుతుంటాయి. ఎందుకంటే నాకు తెలిసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఈ సంవత్సరం మీరు 1వ తారీఖులో పుట్టారనుకోండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు ఈ రాశిలో లక్షల కోట్ల మంది ఉంటారు. మీరు 1వ తారీఖు పుట్టారనుకోండి, తర్వాత 5వ నెలలో ఎప్పుడు పుట్టి ఉంటారు, తర్వాత ఇలా మీరు ఈ మీ డేట్ ఆఫ్ బర్త్ 1980 ఎంత ఉంటుంది. కానీ ఇక్కడ మీ తేదీ వేసుకోండి, మీ నెల వేసుకోండి, ఈ 2022 వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తం ప్లస్ చేయండి. ఇది 6, మరియు కూడా ఇది కూడా 6. ఇలా రావడం వల్ల మొత్తం మీద ఇది 12 అయింది. 12 అంటే 3. ఈ 3 రావడం వల్ల మీ జీవితంలో కొత్త కొత్త అదృశ్యాలు వస్తాయి. సో అందుకని మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది. కానీ పర్సనల్ ఇయర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది మీకు ఈ సంవత్సరం మీ పుట్టిన తేదీ నుంచి ఇది 3. గురువు ప్రారంభం అవుతుంది. గురువు ప్రారంభమైనప్పుడు మీకు అనుగ్రహం జరుగుతుంది. అంటే మేము ఇప్పటి వరకు మనం 12 రాశుల్లో ఏవైతే తెలుసుకుంటున్నామో, మీకు ఇప్పుడు ఆదాయం బాగుంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ మీకు ప్రమోషన్లు రావు, మీరు ఇల్లు కట్టలేరు, మీకు వివాహాలు కాలేవు అని అంటారు కదా. మీకు ఎప్పుడైతే ఇది వచ్చిందంటే మీకు ఈ జాతకంలో కన్నా ఇంకెక్కువ ఫలితాలు వస్తాయి. ఇట్లా ఒకవేళ ఇంత రాశి, ఇప్పుడు ఇంత ఆదాయం ఉంది, ఒక వ్యక్తికి ఇంత ఆదాయం ఉన్నా ఒక్కొక్కసారి మనకు దీంట్లో వీళ్ళు ఈ 1వ తారీఖు 4వ నెల 2022 పుట్టారు. ఎవరైనా సరే, అమ్మాయినా అబ్బాయినా, ఇవి మొత్తం కూడితే మనకి ఇక్కడ ఏంటంటే, ఇవి 5, ఇది 6, ఇజ్ ఈక్వల్ టు 11. సో ఇది 2. ఈ 2 రావడం వల్ల వీళ్ళకి ఏం జరుగుతుందంటే, ఈ 2 అనేది చంద్రుడు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు చేస్తుంది. సో ఆరోగ్య ఇబ్బందులు చేస్తుంది, అప్ అండ్ డౌన్ జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, అంటే ఇక్కడ 1980 ఎప్పుడో పుట్టింటారు, అదేవిధంగా ఆయనది 1వ తారీఖు ఉండి 3వ నెల పుట్టి, ఇప్పుడు ఈ కలుపుకోమంటున్నాను, ఈ ఇయర్ కలుపుకోమంటున్నాను, ఈ ఇయర్ కలుపుకుంటే చూడండి, ఇక్కడ ఇది 4 అవుతుంది. సో ఇది మనకు 6 అవుతుంది. మొత్తం మీద ఆయనకు 10 వస్తుంది, అంటే 1. ఈ సంవత్సరము అంటే వీళ్ళు 1వ తారీఖు పుట్టి 1980 పుట్టచ్చు, 1970 పుట్టచ్చు, ఏ సంవత్సరంలో పుట్టని. కానీ ఈ సంవత్సరం వాళ్ళకి ఈ 1వ తారీఖులో పుట్టిన వాళ్ళు, వాళ్ళు 20-30 సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళు, ఈ సంవత్సరం వాళ్ళకి చాలా యోగదాయకం ఉంటుంది, చాలా యోగదాయకం ఉంటుంది. సో అట్లా మీ పర్సనల్ ఇయర్ నంబర్ అంటారన్నమాట, మీ జాతకాలు ఎంతమంది ఉన్నాయి. ఇప్పుడు 700 కోట్ల మంది ఉన్నారు. 700 కోట్ల మంది జనాభా 200 దేశాల్లో ఉన్న వాళ్ళకి 12 రాశులలో ఉన్నాయి. కొందరికి ఇక్కడ మేషరాశిలో ఆదాయం మంచిగానే ఉంది, 14 అని, మరి వ్యయం 14 ఉంది అన్నప్పుడు ఇవి వాళ్ళకి జరగకపోవచ్చు. కారణాలు ఏంటిదంటే, మీ పర్సనల్ ఇయర్ మీ డేట్ ఆఫ్ బర్త్ వేరుగా ఉంటుంది. ఇది మీరు గమనించిన తర్వాత ఎవరికన్నా ఈ యొక్క పర్సనల్ ఇయర్ 2 వచ్చినా, 2 వచ్చినా, ఎవరికన్నా 7 వచ్చినా,
తర్వాత ఒక్కొక్కసారి రాజకీయంలో ఉన్న వాళ్ళకి 8 వస్తే చాలా మంచిది. రాజకీయంలో ఉన్న వాళ్ళకి 8 వస్తే చాలా మంచిది. వాళ్ళు తప్పనిసరిగా బాగా అభివృద్ధి చెందుతారు. వేరే వాళ్ళు కూడా 8 వచ్చింది అనుకోండి, 8 వస్తే ఆ సంవత్సరం బాగా డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళ సంవత్సరం బాగా సంపాదిస్తారు. కానీ ఇక్కడ కూడా కొంచెం ఈ 4 వస్తేనే ఇబ్బంది జరుగుతుంది ఒక్కొక్కసారి. సో ఈ 4 వచ్చినప్పుడు అంటే రాహు వచ్చినప్పుడే కొంచెం రాహు కేతులు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఇబ్బంది జరుగుతుంది. ఎవరైతే పర్సనల్ ఇయర్ వాళ్ళకి 1 వచ్చినా 5 వచ్చినా 6 వచ్చినా 9 వచ్చినా ఇవి చాలా మంచి, 3 వచ్చినా పర్సనల్ ఇవన్నీ చాలా మీకు మంచివి, అవకాశాలు ఇస్తాయి. సో అందుకని ఇది గమనించి మీ జీవితంలో కూడా మరి అన్ని మాకు బాగానే వచ్చినాయి గురుజీ, 1 వచ్చింది మంచిగా, 5 వచ్చింది, 6 వచ్చింది, 9 వచ్చినాయి, 3 వచ్చినాయి, అయినా మాకు అభివృద్ధి రాదంటే తప్పనిసరిగా మీ మ్యారేజ్ డేట్లో అయినా సరే, మీ మొబైల్ నంబర్లో అయినా సరే, మీ నేమ్లో అయినా సరే, ఏదైనా నెగిటివ్ రెండు ఉంటాయి ఖచ్చితంగా. మీ డోర్ నంబర్ ఏదో ఒకటి అది ఉంటుంది ఖచ్చితంగా. అది తెలుసుకొని మీ జీవితంలో మీరు అది ఇంప్లిమెంట్ చేసుకుంటే చక్కగా మీకు ఆ ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. ఒకటే, మీ జీవితంలో మన జాతకాలు అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటుంటామో అది ఒక ఒక మార్గం, ఒక మార్గంలో మనకు ఆ మార్గంలో ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలు ఉన్నప్పుడు ఆ మార్గంలో వెళ్ళలేను అన్నప్పుడు బైపాస్ రోడ్లు ఉంటాయి. సో మనకు ఇంకొక మార్గం ఉంటుంది. ఆ మార్గాన్ని తీసుకొని మన జీవితంలో గమ్యస్థానం మనం లక్ష్యాన్ని చేంజ్ చేయొద్దు, మన మార్గాన్ని చేంజ్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే మనం అఖండ విజయాలు సాధిస్తానంలో సందేహం లేదు. తప్పకుండా మీరు అపరపు పేరు లిస్టులో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనీ పవర్ బాబా పన్నం తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అందుకోసం మీరు ఈ సంవత్సరం అఖండ విజయాలు సాధించండి. అన్నీ సాధించవచ్చు మీరు, ఆరోగ్య విజయం, ఐశ్వర్య విజయం, ఆనంద విజయం తప్పకుండా. నేను ఒక శుభ సూచకం చెప్తున్నాను అందుకోసమే, శుభంగా ఉండాలని. శుభకృత నామ సంవత్సరం ఎలాంటి దిగులు పడకుండా ధైర్యంగా 10 సార్లు ఐ ఆమ్ ద రిచెస్ట్ ఇన్ ద వరల్డ్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ ద విన్నర్ టుడే ఇస్ మై డే. ఎందుకంటే మనకు ఇప్పుడు ఆదాయ వ్యయాలు చూసిన తర్వాత చాలా బాగుంది అనిపిస్తుంది, కానీ మనకు రాకపోయేసరికి నిరాశ అవుతుంది. సో ఏ మనం రాసి ఒక వాట్సాప్ ఈరోజు వచ్చింది ఒకటి మెసేజ్, ఎవరికైతే ఈ ఆదాయం తక్కువ ఉన్నదో, ఇప్పుడు మేషరాశికి అయితే 14 ఉంది, ఈ ఆదాయాలు ఎవరైతే తక్కువ ఉందో గవర్నమెంటే కాపాడాలని ఒక వాట్సాప్లో ఒక జోక్ వచ్చింది. అంటే గవర్నమెంట్ ఎట్లా కాపాడుతుందండి, గవర్నమెంట్కి ఆదాయం తగ్గిపోయింది. అందుకోసం మనకు మనం ఎదగాలి, మనం మనగా ఆలోచించుకోవాలి, మనం మన నిర్ణయాలు మనపైనే ఉంటాయి కాబట్టి. మంచి జరిగినా చెడు జరిగినా మనమే మూల కారణం కాబట్టి. సో మనపైనే డిపెండ్ అయి ఉంటుంది, మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఖచ్చితంగా. తప్పకుండా మీరు అఖండ విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ హ్యాపీ భారత్, హ్యాపీ రోజు భారత్, జై భారత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ రాష్ట్రీయ విద్యా పాండ్యూ చాలా థ్యాంక్ యూ.